అందరికీ హాయ్ ఫ్రెండ్స్, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ అయితే మళ్ళొకసారి అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు. సెకండ్ అండ్ ఫోర్త్ సిక్స్త్ రెగ్యులర్ ఎగ్జామ్స్తో పాటు ఫస్ట్ సెమిస్టర్ నుంచి సిక్స్త్ సెమిస్టర్ వరకు బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మనకి మే మంత్లో అయితే ఎగ్జామ్స్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఎగ్జామ్ ఫీ లాస్ట్ డేట్ చూసినట్టయితే వితౌట్ లేట్ ఫీతో మనకి 15th ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. విత్ ఫైన్ 500 రూపీస్తో 20th నుంచి 22nd ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చేశారు. సో ఒకసారి అయితే మనం ఫీ డీటెయిల్స్ కూడా చూసేద్దాం. ఇది మళ్ళీ ఇంకోసారి అయితే చేంజ్ అయితే చేయారంట, ఇదే ఫైనల్ అంట. సో అక్కడ ఫీ డీటెయిల్స్ అనేవి చూపించలేదు, అందుకే మళ్ళీ నోటిఫికేషన్లోకి అయితే వచ్చేసిన. ఇక్కడ చూడండి, మూలకి 15th మార్చ్ అని అయితే ఉంది డేటు. సో చూడండి, ఇక్కడ 2, 4, 6 రెగ్యులరు అండ్ 1, 2, 6 వరకు బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ మే మంత్లో అయితే ఎగ్జామ్స్ ఉన్నాయని ఇక్కడ క్లియర్ అయితే చూపిస్తున్నారు. ఇది పాత నోటిఫికేషన్, మనకి 3rd ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చిండే. మళ్ళీ ఫైన్ తోటి మనకి 8th నుంచి 15th వరకు అని లాస్ట్ డేట్ అయితే ఇచ్చిండే. ఇప్పుడు ప్రజెంట్ వితౌట్ లేట్ ఫీ తోటి 15th ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో మీరు ఎవరైనా పేమెంట్ చేయని వాళ్ళు ఉంటే పేమెంట్ అయితే చేసేసేయండి. రిజల్ట్స్ లింక్స్ ఒకసారి వస్తాయి, ఒకసారి రావు. మీరు రిజల్ట్ లింక్ అనేది రిజల్ట్ స్క్రీన్షాట్ లేకపోతే పీడిఎఫ్ అయితే తీసి ఉంచుకోండి. ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఒకసారి. రెగ్యులర్ క్యాండిడేట్స్ 2, 4, 6 బీఏ అండ్ బీఎస్డబ్ల్యూ, వీళ్ళకి 1550 రూపీస్ ఓన్లీ ఎగ్జామ్ ఫీ. అండ్ బీకామ్ అండ్ బీఎస్సి వీళ్ళకి 1690 రూపీస్ బీబీఏ. బీబీఏ వాళ్ళకి 1900 దాకా అయితే అమౌంట్ అవుతుంది. అండ్ 100 రూపీస్ అనేది బయోమెట్రిక్ ఫీ. అండ్ బ్యాక్లాగ్ క్యాండిడేట్స్ 1, 2, 6 వరకు వీళ్ళకి బీఏ వాళ్ళకి అండ్ బీఎస్డబ్ల్యూ వాళ్ళకి, ఒకటి ఫెయిల్ అయినా రెండు ఫెయిల్ అయినా వీళ్ళకి 880 రూపీస్ అయితే తీసుకుంటారు. అండ్ 3 కంటే ఎక్కువ ఫెయిల్ అయి ఉంటే వీళ్ళకి 1550 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ బీకామ్ అండ్ బీఎస్సీ వాళ్ళకి చూసినట్టయితే ఒకటి ఫెయిల్ అయినా రెండు ఫెయిల్ అయినా వీళ్ళకి 900 చేంజ్ అయితే తీసుకుంటున్నారు. మోర్ దెన్ 3 పేపర్స్ ఫెయిల్ అయితే 1690 రూపీస్. బీబీఏ ఒకటి ఫెయిల్ అయినా రెండు ఫెయిల్ అయినా 990 రూపీస్. మోర్ దెన్ 3 పేపర్స్ అయితే 1900 రూపీస్ అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. అండ్ 2019 ఇయర్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో, అంటే 2019లో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, 2020లో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఎగ్జామ్ ఫీ 1000 రూపీస్ పర్ పెనాల్టీ అయితే వేశారు. 19th బ్యాచ్ వాళ్ళు, 20th బ్యాచ్ వాళ్ళు ఎక్స్ట్రా అంటే ఒక్క సబ్జెక్ట్కి 1000 రూపీస్ అయితే వాళ్ళు కట్టాల్సింది ఉంటుంది. 1000 రూపీస్తో పాటు మీదున్న ఫీ అమౌంట్ అయితే కట్టాల్సింది ఉంటుంది అన్నట్టు. అండ్ ఇక్కడ అడిషనల్ ఫీ ఫర్ 6th సెమిస్టర్ రెగ్యులర్ క్యాండిడేట్స్ వాళ్ళు, ఓన్లీ 6th సెమ్ వాళ్ళకి అడిషనల్ ఫీ ఇది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని 250 రూపీస్ అండ్ కన్సల్టెంట్ మెమో అని 500 రూపీస్ అయితే తీసుకుంటారు. అండ్ 6th సెమిస్టర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీరు ప్రస్తుతం అయితే రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి ఈ రెగ్యులర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కనీసం 45 డేస్ 60 డేస్ తర్వాత మళ్ళీ 6th సెమ్ వాళ్ళకి బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఓన్లీ 6th సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు అన్నట్టు. మళ్ళీ ఇంకెవ్వరికి బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయరు, ఎందుకంటే ఆల్రెడీ రెగ్యులర్ ఎగ్జామ్స్ రాసి బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉంటారు కానీ 6th సెమిస్టర్ వాళ్ళు ఉండరు. కాబట్టి 6th సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. బీ అలర్ట్ అండ్ థ్యాంక్ యూ. ఈ వీడియోని అయితే షేర్ చేయండి.